వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను ఇటీవల మంగళగిరి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరి కోర్టు నందిగం సురేష్ ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు జైల్లోనే విచారించనున్నారు. ఈ కేసులో నందిగం సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కాగా నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైకోర్టు